ICON India ऑनलाइन प्लाटफाम मनो CDPO मरियु एक्सटेंशन ऑफिसर सिलेबस लो भागंगा చైల్డ్ డెవలప్‌మెంట్ నుండి అభ్యసన సిద్ధాంతాల గురించి మనం తెలుసుకోబోతున్నాం। ఈ అభ్యసన సిద్ధాంతాల్లో ఆల్రెడీ ఒక సిద్ధాంతం గురించి మనం తెలుసుకొని ఉన్నాము, అది యత్నదోష సిద్ధాంతం। దీన్ని ప్రతిపాదించిన వారు థారండైక్। ఈ రోజు మనం కార్యసాధక నిబంధన సిద్ధాంతం మరియు సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం మరి గెస్టాల్ట్ వాద నిబంధన సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుంటాం। సో ఇక్కడ మనకి ఫస్ట్ అభ్యసన సిద్ధాంతం రెండోదైనటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం మరియు సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం గురించి మనం తెలుసుకుందాం। ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం దీన్ని ఇంగ్లీష్లో క్లాసికల్ కండిషనింగ్ థియరీ అని అంట। క్లాసికల్ కండిషనింగ్ థియరీ దీన్ని రూపొందించిన వారు లేదా ప్రతిపాదించిన వారు ఇవాన్ పావ్లోవ్। ఇవాన్ పావ్లోవ్, ఇవాన్ పావ్లోవ్ ఈయన రష్యా దేశానికి చెందిన జంతు ధర్మ శాస్త్రవేత్త, జంతు ధర్మ శాస్త్రవేత్త, జంతు ధర్మ శాస్త్రవేత్త। ఈయన ప్రతిపాదించిన ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీ లేదా సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అనే దాన్ని ఈయన తన అంటే తన యొక్క ప్రయోగశాలలో రూపొందించినటువంటి ఈ సిద్ధాంతాన్ని ఫిజియాలజీ నుండి సైకాలజీకి మార్చడం జరిగింది। అంటే ఈయన ప్రయోగాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ క్లాసికల్ కండిషనింగ్ అనేది ఎలా జరుగుతుంది, శాస్త్రీయ నిబంధన అనేది ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడం ద్వారా దీన్ని సైకాలజీగా మలిసి ఒక జీవి ప్రవర్తనలో మార్పు అనేది ఎలా సంభవమవుతుంది అనే దాన్ని మనకు చాలా వివరంగా తెలియజేయడం జరిగింది। దీనిపైన ప్రవర్తనవాది అయినటువంటి వాట్సన్ కూడా ప్రయోగాలు చేసి ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చని చెప్పడం, దాని ద్వారా ఈ యొక్క సిద్ధాంతం అనేది సైకాలజీలో ప్రాచుర్యం పొందడం అనేది జరిగింది। ఇక్కడ మనం యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక ప్రతిస్పందన రావాలి అంటే అంటే ప్రతిస్పందన అంటే సహజమైనటువంటి ఉద్దీపనను అందించడం ద్వారా సహజమైనటువంటి ప్రతిస్పందన అనేది వస్తుంది। ఇది సహజమైనటువంటి ప్రక్రియ, కానీ సహజమైనటువంటి ఉద్దీపనకి బదులుగా అసహజమైనటువంటి ఉద్దీపనను ఇవ్వడం ద్వారా అదే సహజమైనటువంటి ప్రతిస్పందనను తీసుకురావడం వలన అభ్యసన జరిగి జీవి ప్రవర్తనలో మార్పు రావడాన్నే నిబంధన అని అంటాం। చాలా క్లియర్గా దీన్ని తెలుసుకోవాలి। మనకి వచ్చే ప్రశ్నలు కూడా ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తాయి। ఎలాగంటే యాక్చువల్గా ఇవాన్ పావ్లోవ్ చెప్పినటువంటి సిద్ధాంతం ఆధారంగా నిబంధనం అంటే ఏమిటి, నిబంధనం అంటే అసహజమైనటువంటి ఉద్దీపనల ద్వారా కూడా సహజమైనటువంటి ప్రతిస్పందనను తీసుకురావడం ద్వారా అభ్యసన జరిపి జీవి ప్రవర్తనలో మార్పులను తీసుకురావడాన్ని నిబంధన అని అంటారు। అంటే ఇక్కడ సహజమైనటువంటి ఉద్దీపనలు అందించడం ద్వారా కామన్గా ఏంటంటే సహజమైన ప్రతిచర్య అనేది జరుగుతుంది। సహజమైనటువంటి ఉద్దీపనలు ఏంటి, ఆహారం చూసిన వెంటనే ఏ జీవిలోనైనా సరే లాలాజలం ఊరడం అనేది ఒక సహజమైనటువంటి ప్రతిస్పందన, కానీ ఇక్కడ ఆహారానికి బదులుగా వేరే ఒక మార్గం అయినటువంటి వేరే ఒక ఉద్దీపన అయినటువంటి ఘంట శబ్దం ద్వారా కూడా అదే లాలాజలం స్రవించడాన్ని ఇక్కడ మనం నిబంధన అని అంటారు। యాక్చువల్గా అంటే ఆహారం చూడంగానే ఏ జీవిలోనైనా సరే ఒక లాలాజలం అనేది ఊరుతుంది, అది చూడంగానే ప్రతిచర్య అనేది స్టార్ట్ అవుతుంది। ఎందుకంటే ఆహారం అనేది ఒక సహజమైనటువంటి ఉద్దీపన, ఒక సహజమైనటువంటి ప్రేరణ, కానీ ఇక్కడ గంట శబ్దానికి కూడా లాలాజలం స్రవించడాన్ని నిబంధనంగా ఇక్కడ మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ద్వారా పావ్లోవ్ గారు చెప్పినటువంటిది ఇది। అయితే ఇక్కడ ఇవాన్ పావ్లోవ్ గురించి మనం ఇంకొక విషయాన్ని చర్చించినట్లయితే ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి గాను ఈయనకి నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరిగినది. అది 1904లో ఇవాన్ పావ్లోవ్ రూపొందించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి నోబెల్ పురస్కారం కూడా లభించినది. సో దీన్ని మరి ప్రయోగ రూపకంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శాస్త్రీయ నిబంధన ప్రయోగం లేదా పావులా ప్రయోగం అని మనం అనొచ్చు. ఈ ప్రయోగంలో పావులా ఏం చేశాడంటే ఒక కుక్కని తీసుకున్నాడు. ఆ కుక్కని తీసుకొని పరికరాల మధ్య ఒక ప్రయోగశాలలో దాన్ని బంధించాడు. ఒక రబ్బర్ ట్యూబ్ని దాని లాలాజల గ్రంథులకు అమర్చి దాని చివరి భాగాన్ని ఒక పాత్రలో ఉంచాడు. ఈ విధంగా అంటే ఆ కుక్కని తీసుకొని ఆ కుక్కని పరికరాల మధ్య అంటే పరికరాలంటే ప్రయోగశాలలో ఉండేటటువంటి వివిధ రకాలైన పరికరాల మధ్య ఉంచి లాలాజల గ్రంథులకు ఒక రబ్బరు ట్యూబ్ని అమర్చి ఆ రబ్బరు ట్యూబ్ చివరి భాగాన్ని ఒక పాత్రలో ఉంచాడు. అంటే ఇక్కడ లాలాజల గ్రంథుల నుండి లాలాజలం స్రవించడాన్ని గమనించే విధంగా ఎంత లాలాజలం స్రవిస్తుందో అనే దాన్ని గమనించడానికి అనుకూలంగా ఉండేటట్టు ఆ పాత్రలో ఆ రబ్బరు ట్యూబ్ చివరి భాగాన్ని ఉంచడం జరిగింది. మొదటి దశలో ఒకటవ దశలో ఏం చేశాడంటే కుక్క నోటి దగ్గర ఆహారాన్ని ఉంచాడు. ఆహారాన్ని చూడగానే కుక్క నోటిలో నుంచి లాలాజలం స్రవించింది. ఆ ఎంత లాలాజలం స్రవించింది అనే దాన్ని పావ్లోవ్ గమనించాడు. ఓకే, తర్వాత ఇక్కడ రెండవ దశలో గంట మోగించి తర్వాత ఆహారాన్ని అందించడం చేశాడు. ఈ విధంగా కూడా లాలాజలం స్రవించడం గమనించాడు. అంటే 10 సార్లు గంట మోగించిన వెంటనే ఆహారాన్ని కుక్కకు అందించడం అనేటటువంటి చర్యలు చేయడం వల్ల లాలాజలం స్రవించడం అనే విషయాన్ని పావ్లోవ్ గమనించాడు. ఇక మూడవ దశలో కేవలం గంటను మాత్రమే మోగించాడు. అయినప్పటికీ కూడా కుక్క నోటి నుండి లాలాజలం స్రవించింది. ఎందుకంటే ఇక్కడ గంట మోగిస్తే ఆహారం దొరుకుతుందనేటటువంటి ఉద్దేశంతో అది లాలాజలాన్ని స్రవించడం మనం గమనించడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒక సహజమైనటువంటి ఉద్దీపనను అందించడం ద్వారా ఏ విధంగా అయితే సహజమైనటువంటి ప్రతిస్పందన తీసుకొచ్చామో అదేవిధంగా అసహజమైనటువంటి ఉద్దీపన ఇవ్వడం ద్వారా కూడా సహజమైనటువంటి ప్రతిస్పందనను తీసుకురావడం జరిగింది. అంటే ఆహారాన్ని చూడంగానే ఏ విధంగా కుక్క లాలాజలాన్ని స్రవించిందో అదేవిధంగా గంట శబ్దానికి కూడా లాలాజలాన్ని స్రవించడం జరిగింది. ఇక్కడ మరి కొన్ని ప్రశ్నలు ఇలా కూడా మనకి అడుగుతున్నాడు. ఇక్కడ ఆహారం అనే దాన్ని మనం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారంగా ఏమంటాము? ఆహారం అనేది ఏంటి అంటే ఇది సహజ ఉద్దీపన. అంటే దీన్ని నిర్నిబంధ ఉద్దీపన అని కూడా అంటారు. అలాగే లాలాజలం స్రవించడాన్ని మనం ఏమంటాం? సహజమైనటువంటి సహజ ప్రతిచర్య లేదా సహజమైనటువంటి ప్రతిస్పందన. నెక్స్ట్ రెండో దశ. ఇది మొదటి దశలో జరిగినటువంటి ప్రయోగం. ఆహారం చూడంగానే ఇక్కడ ఆహారం అనేది ఏంటి? సహజ ఉద్దీపన, నిర్నిబంధ ఉద్దీపన. సో లాలాజలం ఊరడం జరిగింది. ఆహారం చూడంగానే లాలాజలం స్రవించడం జరిగింది. ఇది సహజమైనటువంటి ప్రతిచర్య లేదా సహజమైనటువంటి ప్రతిస్పందన. రెండో దశలో ఏమైంది? ఇక్కడ గంట శబ్దం మరియు ఆహారం రెండు ఉన్నాయి. ఇక్కడ గంట శబ్దం ఉంది, ఆహారం ఉంది. లాలాజలం స్రవించింది. ఇక్కడ గంట శబ్దం అంటే ఏంటి? అసహజమైనటువంటి ఉద్దీపన, అసహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన. దీన్ని మనం నిబంధిత ఉద్దీపన అంటాం, నిబంధిత ఉద్దీపన అని అంటాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిబంధిత ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన. మరి ఇక్కడ గంట శబ్దం అంటే ఆహారం రెండు ఇచ్చాం. అంటే ఇక్కడ అసహజమైనటువంటి ఉద్దీపన అంటే నిబంధిత ఉద్దీపన మరియు సహజ ఉద్దీపన, నిర్నిబంధ ఉద్దీపన రెండు ఇవ్వడం వల్ల సహజమైనటువంటి ప్రతిచర్య జరిగింది, సేమ్ ప్రతిస్పందన జరిగింది. ఇక్కడ మూడో దశలో ఏం చేస్తున్నాము? కేవలం గంట శబ్దం మాత్రమే, గంట శబ్దం మాత్రమే మనం ఇస్తున్నాం. అంటే కేవలం అక్కడ గంటను మాత్రమే మోగిస్తున్నాం, ఆహారాన్ని అందించలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ సహజ ప్రతిచర్య జరిగింది, ప్రతిస్పందన జరిగింది. అంటే ఇక్కడ గంట శబ్దం అనేది మనకేంటి? నిబంధిత ఉద్దీపన. ఆ నిబంధిత ఉద్దీపన ద్వారా వెలువడేటటువంటి ఆ నిబంధన ఉద్దీపన ఫలితంగా వచ్చేటటువంటి ఆ చర్యనే మనం నిబంధిత ప్రతిచర్య లేదా నిబంధిత ప్రతిస్పందన అని కూడా అంటాం. ఇవి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గంట శబ్దం అనే దాని ద్వారా నిబంధిత ఉద్దీపన అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ మనకి అక్కడ నిబంధిత ప్రతిచర్య లేదా నిబంధిత ప్రతిస్పందన అనేది రావడం జరిగింది. అంటే మనం ఆహారం ఇవ్వడం ద్వారా ఏదైతే ప్రతిస్పందన తీసుకొచ్చామో, ఏదైతే ప్రతిచర్య కానీ ప్రతిస్పందన కానీ తీసుకొచ్చామో, అలా గంట శబ్దానికి కూడా అదే ప్రతిచర్యని అదే ప్రతిస్పందనని తీసుకురావడం జరిగింది. దీన్నే మనం నిబంధనం అని అంటాము, నిబంధిత ప్రతిచర్య అంటాము, నిబంధిత ఉద్దీపన అని అంట. గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన అంటాము. ఆ గంట శబ్దం ద్వారా వెలువడినటువంటి ప్రతిచర్యలను నిబంధిత ప్రతిచర్యలని అంటాము.